కొంతమందికి అర ఎకరం ఉంది, కొంతమందికి ఎకరం ఉంది, కొంతమందికి 2 ఎకరాలు ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఎవరిని అధికారులని చేతిలో పట్టుకొని దళితుల భూముల్లే వచ్చి ఇళ్ల లేవు స్థలాలు వేయడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆనందలోడు చూలో పెట్టి ఏ పేద దళితుడైనా అరెకర భూమున్నా, అరసింటు భూమున్నా, 10 ఎకరాల స్థలం ఉన్నా కూడా వాడు ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా అతను పట్టాయమని చెప్పినట్టు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు, ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో దళితుల భూములు ఎక్కడైనా తీసుకొని ఇళ్లను వేసే స్థలాలకు లేఅవుట్ చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఆఫ్ చేసి వాళ్ళకి ఆ భూములు తిరిగి ఆ ఇళ్ల స్థలాలు తిరిగి ఇవ్వాలని కూడా మేము మహామహారు తరఫున ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుంటాం. మూడో అంశం ఏంటంటే, రాష్టంలో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి దళితులకు అన్యాయం చేస్తున్నాడు, దళితులకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్తున్నాం. అయ్యా, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని వేల పెండింగ్ కేసులు ఎస్టీఎస్టీ కేసులు ఉన్నాయో ఒకసారి ఈ చెప్పేటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పొందలే నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా ఈ పత్రికా ముఖంగా మేము వారికి నిర్ణయిస్తూ వారిని ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో ఎన్ని కేసులు జరిగాయి, దళితులను ఊచకోతకు వస్తే ఎన్ని ప్రభుత్వాలు ఈరోజు ఆ ఊచకోతకు వచ్చిన ప్రభుత్వానికి ఎంతమంది దళిత దళాలు అమ్ముడుపోయారన్న సంగతి మీరందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా, ఆటో డ్రైవర్ కి అకౌంట్ ఇస్తే దళితులు ఆటో డ్రైవర్ కదా, అక్కడికి పశుభుకానికి ఇస్తే అక్కడికి దళితులు కదా. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది దళితులను ఆదరిస్తున్న సంగతి మీరందరూ మర్చిపోయి నలుగురిన ఇద్దరు ఉదాహరణలు చూపించి దళితులకు అన్యాయం చేశారు, దళితులకు అన్యాయం చేశారు, దళితులకు అన్యాయం అని చెప్పి చెప్తున్నారు. దళితులకు అన్యాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలా. గత ప్రభుత్వాలన్నీ కూడా దళితులకు రావాల్సిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి మీరు దేనికి వాడుకున్నారన్న సంగతి కూడా మీ అందరికి తెలుసు, నాయకులు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి దళిత నాయకులు, దళారు నాయకులు తెలుసుని కూడా ఈ పత్రికా ముఖంగా మేము అనుకుంటున్నాం. మూడో నాలుగో అంశం ఏంటంటే, ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా మనం చూసిన అమరావతిలో అమాయకులైన దళిత రైతుల్ని అరెస్ట్ చేయడం చాలా బాధకర విషయం. దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి. పరిశీలించి వెంటనే ఆ కేసు నుంచి ఆ దళితులను విడుదల చేసి ఈ రాష్ట్రంలో దళితుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న నాయకులు దోపించాలంటే వెంటనే దళితుల మీద పెట్టినటువంటి ఆ కేసుని ఉపసంహరించుకొని దళితుల పట్ల ఆయన